ఈ వారం మోడీకి పాజిటివ్ వారమే. ఎందుకంటే అన్నీ సక్సెస్సే కంటిన్యూగా. ఓ పక్కన స్వయంగా ఐక్యరాజ్య సమితి ఈ వ్యవహారంలో మాకు సంబంధం లేదు, ద్వైపాక్షికంగా చేర్చి చూసుకోమని చెప్పి కాశ్మీర్ అంశంలో పాకిస్తాన్ని పట్టించుకోకపోవడం, ట్రంప్ కాసేపు అటు ఇటు డ్రామాలు ఆడుతున్నా, ఇదివరకు అమెరికా ఏం చెప్తే అది వినేటువంటి పాశ్చాత్య దేశాలు, ఈ రోజున భారత్ వెనకాల నిలబడటం, రష్యాతో సహా అన్నీ కూడా, రష్యా ఎప్పుడు మనకు అండగానే ఉంటుంది, మిగతావి కూడా తోడు నిలబడటం ఒక ఎత్తు అయితే, అమెరికా చెప్పాక కూడా ఫ్రాన్స్ లాంటివి కూడా ఇది ద్వైపాక్షిక అంశమే అన్నటువంటి నిర్ణయం తీసుకోవడం, ఈవెన్ పాకిస్తాన్ చుట్టూ ఉన్నటువంటి దేశాలు కూడా భారత్ పక్షాన్ని నిలబడటం అనేటువంటిది విదేశాంగ దౌత్యపరమైనటువంటి అంశాల్లో ఒక పాజిటివ్ సిగ్నల్. అది మోడీ ఈ వారం సాధించినటువంటి ఒక విజయం. దానికి తోడుగా ఓ పక్కన ఫ్రాన్స్ పర్యటన, బహ్రెయిన్కి మొట్టమొదటగా వెళ్తున్నటువంటి ప్రధాని కావడం, ఇంకో పక్కన యుఏఈలో అవార్డు తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ ఆయనకి పాజిటివ్ స్టెప్సే. మరోవైపున ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, నిర్మలా సీతారామన్ ఓపెన్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 500,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ద్రవ్య చలామణిలోకి తీసుకొస్తున్నారు ప్రకటన చేయడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం పనిచేస్తోందన్నటువంటి సంకేతం. ఇంకోవైపున ఆర్థిక అంశంలో కీలకమైనటువంటిది చిదంబరం ఇష్యూలో సక్సెస్ కావడం, గవర్నమెంట్ కోర్టులలో ఇంతకాలం పాటు నుంచి జరుగుతున్నటువంటి చర్య అది రాజకీయ కోణంలో ఆగుతూ వచ్చినటువంటిది కాస్త న్యాయపరంగా ఫైనల్గా మోడీ గవర్నమెంటు సక్సెస్ అనడానికి కాదు, సిబిఐ సక్సెస్ అయిందంటే ఆటోమేటిక్ గవర్నమెంట్, అది ఫెయిల్ అయిందంటే మోడీకే చుట్టుకుంటుంది అది. కాబట్టి ఆ కోణంలో చూసినా కూడా మోడీకి ఈ వారం పాజిటివ్ వీక్ అంటే అది చేయక్తేం లేదు.